హావియర్ సిరోస్ మనం బ్రౌన్ రైస్ యూస్ చేసి పప్పు బియ్యం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 1 కప్, కందిపప్పు 5 టేబుల్ స్పూన్స్, ఆనియన్ 6 స్మాల్ సైజ్ ఆనియన్స్, పొటాటోస్ 2, టమాటోస్ 3, అండ్ పచ్చిమిరపకాయ 8 to 9, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర. ముందుగా మనం ఆనియన్స్ని చిన్న ఘాటు పెట్టుకొని ఉంచుకోవాలి. అలాగే పొటాటో అండ్ టమాటోస్ని మీడియం సైజ్ పీసెస్గా చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి అండ్ పచ్చిమిరపాన్ని మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకుందాం. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ఉల్లిపాయలు, నెక్స్ట్ పొటాటోస్, అలాగే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్. సో వీటిని ఒకసారి బాగా కలబెట్టుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత టమాటోస్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఆయిల్ తక్కువ యూస్ చేసాం కాబట్టి కంటిన్యూస్గా కలబెట్టుకోవాలి. సో టమాటోస్ని కూడా యాడ్ చేసేసాం. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకుందాం. సో ఇక్కడ తగినంత సాల్ట్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది సైంధవ లవణం అండి, సాల్ట్ కూడా వాడట్లేదు ఇక్కడ. సైంధవ లవణం బెటర్ దాన్ సాల్ట్. ఇక్కడ మనం సైంధవ లవణం యాడ్ చేస్తున్నాము. సో ఒకసారి మూత పెట్టేసేసుకుని ఉంచుకుంటే టమాటోస్లో నుంచి కొంత వాటర్ జనరేట్ అవుతుంది, అవన్నీ కొంత కుక్ అవుతాయి. సో కొంతసేపు మూత పెట్టేసుకుని ఉంచుకుందాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత కొంత వాటర్ జనరేట్ అవుతుంది. సో చూసారు కదా, ఇక్కడ మనం కొత్తిమీర యాడ్ చేసేసుకోవచ్చు. సో కొత్తిమీర యాడ్ చేసేసి ఒకసారి కలబెడదాం. సో ఇక్కడ వైట్ రైస్ అయితే 1 to 2 వాటర్ పోస్తామండి. ఇక్కడ మనం బ్రౌన్ రైస్ వాడాం కాబట్టి 1 కప్ ఆఫ్ బ్రౌన్ రైస్కి 2.5 కప్స్ వాటర్ పడుతుంది. సో నేను మెజర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ 2.5 కప్స్ వాటర్ పోస్తున్నాం. ఇక్కడ హైలో పెట్టేసేసుకొని వాటర్ బాగా మసిలేదాకా ఉంచాలి. ఇక్కడ కావాలంటే సాల్ట్ని ఇంకోసారి చెక్ చేసుకోవచ్చు. సో వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కాబట్టి ముందుగా 2.5 అవర్స్ బ్యాక్ నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ని ఇక్కడ మనం యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనం బ్రౌన్ రైస్ని యాడ్ చేసేసుకుంటున్నాం. బ్రౌన్ రైస్ కంపేర్ టు వైట్ రైస్ న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయండి. అలాగే బ్రౌన్ రైస్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే విటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ప్రతి రైస్ రెసిపీని బ్రౌన్ రైస్ యూస్ చేసి చేసుకోవడం అనేది హైలీ ఎసెన్షియల్. సో ఇక్కడ ఇక్కడ ముందుగా కడిగిన కందిపప్పును కూడా వేసేసాము. సో రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ 3/4 రెసిపీ అయిపోయినట్టే. ఇక్కడ వైట్ రైస్ అయితే మనం కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఒక 4-5 విజిల్స్ రానిక్ చేసుకుంటాం. బ్రౌన్ రైస్ కాబట్టి అది పొడి పొడిలాడుతూ రావాలి అంటే, ముద్దగా అయిపోకుండా పొడి పొడిలాడుతూ రావాలంటే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కుక్కర్ మూత పెట్టేసేసి హైలో 1 విజిల్ రానివ్వాలి. సో మనం ఇక్కడ హైలో పెట్టుకున్నాం, 1 విజిల్ వచ్చింది. సో ఆఫ్ చేసేస్తున్నాం. సో 1 విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి కొంతసేపు ఆక విజిల్ తీసేసేయాలి. విజిల్ తీసేసాక మళ్ళీ హైలో 5 మినిట్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ హైలో పెట్టాము, 5 మినిట్స్ ఉంచుతున్నాము. హైలో 5 మినిట్స్ అయిపోయిన తర్వాత సిమ్లో 15 మినిట్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది హైలో ఉంది, 5 మినిట్స్ ఉంచేసేసి ఇప్పుడు సిమ్లో పెట్టేసాం. సిమ్లో 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇట్స్ డన్, రెసిపీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం, ఒకసారి చూద్దాం. చూసారు కదండి పొడి పొడిలాడితే ఎలా వచ్చిందో. బ్రౌన్ రైస్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ బ్రౌన్ రైస్ మీకు ముద్దగా కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.